హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎలిప్ ప్రాపర్టీ. ఫ్రెండ్స్, మనం ఈరోజు కోంపల్లి లొకేషన్లో ఉన్న అపర్ణ మ్యారిగోల్డ్లో మనకు 11th ఫ్లోర్లో 3 BHK ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి. అండ్ మీకు టోటల్ ప్రాజెక్ట్ సైట్ లొకేషన్లో ప్రజెంట్ ఈ వీడియో అనేది రికార్డ్ చేస్తున్నాము. ప్రజెంట్ ప్రాజెక్ట్ కండిషన్ మీకు క్లియర్గా చూపిస్తున్నాను. అయితే ఏదైతే టవర్ ప్రాపర్టీ సేల్కి వచ్చిందో ఇప్పుడు మీరు వీడియోలో చూస్తుంది క్లబ్ హౌస్ అండి. మీకు కావాలంటే ఫ్లోర్ ప్లాన్ అనేది అపర్ణ మ్యారిగోల్డ్ అఫీషియల్ వెబ్సైట్లో ఎలాగో అవైలబుల్ ఉంటుంది, మీరు అక్కడ చూసుకోవచ్చు. అండ్ మెయిన్ ఎంట్రన్స్ ప్రాజెక్ట్ అనేది క్లబ్ హౌస్ అండ్ టవర్స్ వైజ్గా మొత్తం షేర్ వాల్ టెక్నాలజీ తోటి కన్స్ట్రక్షన్ చేశారు. 80% వర్క్ కంప్లీట్ అయిందండి. మనం ఈ టవర్లోనే మనకు సేల్కి ఉంది ఫ్లాట్. ఇది ఒక 2 మంత్స్లో మనకి ఇంటీరియర్ వర్క్కి అలో చేస్తారంట అండి. మన 2 మంత్స్లో మనకి ఇంటీరియర్ వర్క్ అనేది చేసుకోవచ్చు. ఇంతసేపు మీకు అవుట్ సైడ్ ప్రాజెక్ట్ కండిషన్ చూపించాను, మనకి ఇన్సైడ్ వీడియో చూపిస్తాను. వీడియోలో కన్యూ అవుతున్నాండి. మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. అండ్ మనకి ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ తోటి 1525 స్క్వేర్ ఫీట్ అండి ఫ్లాట్ అనేది, 3 BHK ఫ్లాట్. టోటల్ ఈ అపర్ణ కమ్యూనిటీ అనేది మనకి తులిప్, మ్యారిగోల్డ్, విల్లా కమ్యూనిటీ అంతా కలిపి 72 ఎకర్స్లో డెవలప్ చేశారు కొంపల్లి గుండ్లపోచంపల్లి ఏరియాలో. మనకి ఈ ఫ్లాట్ సంబంధించిన డీటెయిల్స్ అయితే మనకు రీసేల్ యూనిట్ అండి. మనకి ఇన్వెస్టర్ షేర్ కింద ఏదైతే ఫ్లాట్ మీద ఇన్వెస్ట్ చేశారో ప్రాజెక్ట్ స్టార్టింగ్ స్టేజ్లో దాన్ని ఇప్పుడు సేల్కి అవైలబుల్ పెట్టారు. ఇంకొక 2-3 మంత్స్లో మనకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు కాబట్టి. ఇది అటాచ్డ్ బాల్కనీ అండి డైనింగ్ స్పేస్కి. ఈ బాల్కనీ ఫేసింగ్ ఏదైతే ఉందో ఇది 4th ఫ్లోర్లో నేను రికార్డ్ చేస్తున్నాను. యాక్చువల్గా ఇది 11th ఫ్లోర్లో ఉంది ఫ్లాట్. సేమ్ ఫ్లోరు, సేమ్ ఫ్లాట్. బటర్ఫ్లై షేప్ గార్డెన్ అనేది ఫేసింగ్ అడ్వాంటేజ్ అండి. అండ్ 11th ఫ్లోర్లో ఈ ఫ్లాట్ ఉండడం వల్ల మనకు వెంటిలేషన్ లైట్ అవైలబిలిటీ చాలా బాగుంటుంది. బట్ ఇప్పుడు మీరు వీడియోలో చూస్తుంది మాత్రం 4th ఫ్లోర్లో ఉన్న సేమ్ ఫ్లాట్ అండి. ఇదే 11th ఫ్లోర్లో ఉంటుంది. లిఫ్ట్ ఫెసిలిటీ ఇంకా ప్రొవైడ్ చేయనందువల్ల మనం 4th ఫ్లోర్లోనే ఈ వీడియో అనేది రికార్డ్ చేస్తున్నాను. మనకు 11th ఫ్లోర్లో మనకు బ్యాక్ సైడ్ ఏదైతే ఉందో మనకు కమ్యూనిటీకి ఇంకా హైరెస్ట్ టవర్స్ రావు. మనకు వెంటిలేషన్ లైట్ ఫేసింగ్ చాలా బాగుంటుంది. మీరు చూస్తుంది కిచెన్ ఏరియా అండి. టోటల్ మనకి ఇందులో 11 టవర్స్ ఉంటాయి, 12 ఫ్లోర్స్. మన కిచెన్కి అటాచ్డ్గా యూటిలిటీ స్పేస్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఎల్పిజీ గ్యాస్ పైప్ లైన్ అనేది మనకు ప్రొవైడ్ చేశారండి డైరెక్ట్గా ఫ్లాట్కి. మనం మళ్ళీ కిచెన్లోకి ఎంటర్ అవుతున్నాం. మనకి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి ఇది. మనకు 1525 స్క్వేర్ ఫీట్. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. మీరు వీడియోలో చూస్తుంది మనకు 2 విండోస్ ప్రొవైడ్ చేశారు. మనకు మాస్టర్ బెడ్రూమ్కి మనకు అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారండి. మనకు MMTS స్టేషన్ గుండ్లపోచంపల్లి 1.5 కిలోమీటర్స్ డిస్టెన్స్ అండి. మనకు అవుటర్ రింగ్ రోడ్ అనేది 2.5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇది 2nd బెడ్రూమ్, గెస్ట్ బెడ్రూమ్. మన మాస్టర్ బెడ్రూమ్లో నుంచి ఇప్పుడు బయటకు వచ్చామండి. మనకు స్ట్రైట్గా కనబడుతుంది కామన్ వాష్రూమ్. వెస్టర్న్ ఆప్షన్ ఇచ్చారు. మనకు వాష్రూమ్స్ కూడా చాలా స్పేషియస్గా ఉన్నాయండి. 2 మంత్స్లో మాత్రం మనం వుడ్ వర్క్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. మనకు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ మాత్రం జూన్లో వస్తుందండి ఇదే ప్రాజెక్ట్కి. మిగతా టవర్స్ అన్నీ మనకు కన్స్ట్రక్షన్ స్టేజ్ అనేది 70 నుంచి 80%. ఈ టవర్ యొక్క కన్స్ట్రక్షన్ స్టేజ్ అనేది మీరు వీడియోలో చూస్తున్నారు 95% కంప్లీట్ అయింది. ఇంకొక 2 మంత్స్లో మిగతా ప్లంబింగ్ వర్క్, వైరింగ్, ఎవ్రీథింగ్ అంతా కంప్లీట్ చేసి మనకు హ్యాండ్ ఓవర్ చేస్తారు. అప్పుడు మనకు ఇంటీరియర్ వర్క్ అనేది చేసుకోవచ్చు ఎవరైనా వుడ్ వర్క్ చేసుకోవాలనుకుంటే. మనకు జూన్లో మనకు ఆక్యుపెన్సీ వస్తుందండి, అప్పుడు మనకు షిఫ్ట్ అవ్వచ్చు. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్కి, గెస్ట్ బెడ్రూమ్కి కామన్ వాష్రూమ్ ఉంది. మాస్టర్ బెడ్రూమ్కి మనకు అటాచ్డ్ వాష్రూమ్ ఉంది. డైనింగ్ ఏరియాకి అటాచ్డ్ బాల్కనీ ఉందండి. మనకు బాల్కనీ ఫేసింగ్ పార్క్ ఫేసింగ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్. డీటెయిల్స్ ఏమైనా మిస్ అయ్యి ఉంటే నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. ఇలాంటి ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ రెగ్యులర్గా షేర్ చేస్తాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.